ఈ ఘటనలు తీవ్రంగా ఖండించాల్సినటువంటివి, ఖండించడమే కాదు దండించాల్సినటువంటివి కూడా. లేకపోతే ఇవి రాష్ట్రాన్ని మండించేటటువంటి శక్తులు చాలా పనిచేస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని ఇవి తప్పకుండా కుట్రపూరితంగా జరుగుతున్నాయి, అరాచకంగా జరుగుతున్నాయి, విద్వేషపూరితంగా జరుగుతున్నాయి. మూడు రకాల శక్తులు కూడా ఈ ఘటనల వెనుక ఉండి ఉండాలి. లేకపోతే మామూలుగా జరగ ఒక చోట ఒక ఘటన కాదు. కాబట్టి వీటన్నిటిని కూడా అరికట్టడానికి ప్రభుత్వమే ప్రధానంగా బాధ్యత వహించాలి. అందులో ఇంకా ఎవరు అధికారంలో ఉన్నా, వాళ్ళ మతము కులము ఏదైనా, ప్రభుత్వము ముందు శాంతి భద్రతలు కాపాడడం. నిజానికి మీకు గుర్తుంటే గత వారమే ఈ విషయం మన చర్చలో ప్రస్తావనకు వచ్చింది. నేను అప్పుడే బీజేపీ అజెండాను అప్పుడు ఆ రోజున పటాభి తెలుగుదేశం ఆయన హైజాక్ చేస్తున్నారు అంటే ఆంజనేయ రెడ్డి గారు మీరు కూడా ఖండించాలన్నారు. అప్పటికే సమయం అయిపోయింది. ఖండించడంలో అసలు రెండో అభిప్రాయం అసలు ఉండే అవకాశమే లేదు. ఏ మతానికి చెందిన వాళ్ళైనా భారత రాజ్యాంగం 25వ అధికరణం ఎవరు ఏ మతాన్నైనా అనుసరించడానికి పూజించడానికి పూర్తి రక్షణ కల్పిస్తుంది. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఒక థియరీ కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా మా సంక్షేమ పథకాలకు ముందు రోజు జరుగుతుందని. జరుగుతుందని తెలిసిన తర్వాత 120 ఘటనలు జరిగే వరకు మీరు ఎందుకు అనుమతిస్తున్నారు, ఎందుకు అరికట్టడం లేదు? రెండోది, అంతర్వేదిలో ఘటన జరిగినప్పుడు కూడా మనం ఇలాగే తీవ్ర ఆందోళన వెళ్ళిపోచ్చాం. అంతర్వేది ఘటన తీసుకెళ్లి సిబిఐకి ఇచ్చారు కేంద్రం. నిజానికి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్న పార్టీ చేతుల్లోనే ఉంది, కానీ సిబిఐ ఇంతవరకు ఏం తేల్చలేదు. సిబిఐకి ఎందుకు ఇచ్చారు? మీరే దాన్ని తేల్చి అసలు ఏ శక్తులు ఉన్నాయని ఎందుకు బయటపడలేదు? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మంత్రులు విజయసాయి రెడ్డి దగ్గర నుంచి బొత్స వరకు ముఖ్యమంత్రి వరకు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ ఆచరణలో ఎవరిని పట్టుకోకపోవడము, పారదర్శకంగా బయట పెట్టకపోవటము, కేవలం రాజకీయ కోణంలో ప్రభుత్వం మాట్లాడుతుంటే, కేవలం మత కోణంలో బీజేపీ టీడీపీ జనసేన మాట్లాడుతున్నాయి. ఇదే రాష్ట్రంలో వచ్చినటువంటి దుర్లక్షణం. ఇదే ఆంధ్రప్రదేశ్ యొక్క సాంప్రదాయం కాదు. ఈ మత విద్వేషాలు, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడాలు, దాడి ఎవరు చేస్తున్నారనేది కనిపెట్టాలి. కానీ ముందు మనం ఆలయాల మీద దాడి జరుగుతుంటే చర్చల గురించి మాట్లాడడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. చర్చల మీద జరిగినప్పుడు చర్చల గురించి కూడా మనం మాట్లాడచ్చు. కాబట్టి ఇక్కడే అసలు ఈ చర్చ శాంతి భద్రతలు రాష్ట్రంలో కాపాడటము అనేది చాలా కీలకమైన అంశం. దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి చెప్పేదే నిజమైతే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎందుకు మీరు అనుమతించారు, ఎందుకు ఆపడం లేదు? రామతీర్థంలో జరిగింది, జరిగిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారి కంటే ఎక్కువగా జై శ్రీరామ్ అని అర్చుకుంటూ కొండ మీదకి వెళ్ళి, అంటే నేను అనొద్దని నేనేం అనడం లేదు, కానీ అది మీ మంత్రం కాదు. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు అదే చెప్పి, చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పిన తర్వాత సోమవీరాజు గారిని ఆపేస్తున్నారు. ఇక్కడ చాలా విచిత్రమైన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. శాంతి భద్రతలు కాపాడాలి, మత సామరస్యాన్ని కాపాడాలి, ఆలయాల మీద దాడులను అరికట్టడం వేరు, ఇదేదో రెండు మతాల మధ్య రెండో మతం యొక్క ప్రసక్తి ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం. అంటే జగన్ వేరే మతానికి చెందిన ఆయన అని, లేదు ఇంకొక ఆయన ఒక సిక్కో లేకపోతే ముస్లిమో ఉంటే దాని వల్ల అని వాడని అంటామా మనం? అందుకని ఇక్కడ రెండో మతము, రెండు మతాల మధ్య సమస్యలుగా కాదు, ఒక ప్రభుత్వము, ఆ ప్రభుత్వ వైఫల్యము, ఆ ప్రభుత్వం పట్టుకోవడము, ప్రతిపక్షము, రాజకీయ కోణము, శాంతి భద్రతల పాలనా కోణం తప్ప ఇందులో వేరేది ఎక్కడి నుంచి వస్తుంది? వస్తే దాన్ని నిరూపించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి, మన మిత్రులందరూ మిస్ అవుతుంది. జగన్ క్రైస్తవుడా, హిందువా, లేదా చంద్రబాబు హిందువా? వీళ్ళందరికీ మతాల గురించి అంత పట్టింపు ఉందా? వీళ్ళకి అధికారం గురించి ఎక్కువ పట్టింపు ఉందా? డిక్లరేషన్ టీటీడీ డిక్లరేషన్ క్రైస్తవుడు కాబట్టి వేయాలా వద్దా అని కోర్టులో జరిగితే మన హైకోర్టు ఏం తీర్పు చెప్పింది? జగన్ క్రైస్తవుడు అని చెప్పడానికి ఆధారాలు లేవని చెప్పింది, తీర్పు ఇచ్చేసింది. దాని మీద ఎవరు సుప్రీంకోర్టుకి ఏం పోలా. ఇప్పుడు ఆయన ఎలాగని నిరూపించడం వల్ల రాష్ట్రానికి వచ్చి ఉపయోగం లేదు. ఆయనకు నచ్చిన మతం ఆయన అనుసరించుకుంటాడు, కానీ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడము, ఆలయాలకు రక్షణ ఉండడం, అది ఇక్కడ చాలా ముఖ్యం. కాబట్టి ప్రభుత్వము ఆరోపణలు చేయడంతో పాటు ఆధారాలు చూపించాలి, అరికట్టాలి. అదే నేను అడుగుతున్నా అండి, మన వీళ్ళందరూ హైకోర్టును, నేను ఒక మాట అన్నది ఏంటంటే, మీరందరూ చాలా గొప్ప, మీరందరూ అంటే ఐ మీన్ ఈ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ చాలా గొప్పగా చెప్పినటువంటి హైకోర్టు చాలా ఆదర్శంగా తీర్పులు ఇచ్చిందన్న హైకోర్టు ఆయన క్రైస్తవుడు కాదని ఒక తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ ఎంత మిథ్యగా ఉంటాయి, వీటి చుట్టూ రాజకీయాలు ఎంత నడుస్తూ ఉంటాయన్న దానికి అర్థం వాళ్ళైనా వీళ్ళే, నేను ఒకరిని అనట్లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు, ఆయన చంద్రస్వామి లాగా మారిపోతున్నారా? ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన రాష్ట్రంలో అత్యధిక కాలం
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సిఐడి దర్యాప్తుకి ఇస్తే సిఐడి అధినేత ఏమాత్రం అని మాట్లాడతారండి? చంద్రబాబు గారు ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సిఐడి అధినేత ఎవరు, లేకపోతే ఎఫ్సిఐ అధినేత ఎవరు, వాళ్ళ మతాలు ఏంటి అని చూసారా? 1992-2004 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి హయాంలో చర్చిల మీద దాడులు జరిగాయి, అందరు ఖండించారు. కానీ ఎవరు కూడా చంద్రబాబు హిందూ కాబట్టి జరుగుతున్నాయని అనలేదే, ఆయన బీజేపీతో ఉన్నా కానీ. కాబట్టి కేవలం మత కోణం నీ జెరూసలం వెళ్తావు, తిరుపతి కూడా వెళ్ళారు జగన్, వీళ్ళు అన్ని చోట్ల కడతారు, వీళ్ళకి ఏముంది? ఇది ప్రమాణ స్వీకారానికి ముందు జగన్ మంచి పట్టు వస్త్రాలు ధరించి టీటీడీకి వెళ్ళి ఆ తర్వాతే వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ఈ అంశము అంటే బీజేపీ యొక్క హిందుత్వ అంశము తను ఏదో తీసుకొని మీరు హెడ్డింగ్ కూడా పెట్టినట్టుగా హిందూ ధర్మ పరిరక్షణ, అసలు ఈ రాష్ట్రానికి అత్యధిక కాలం పాలించే అవకాశం వచ్చిన మీరు, ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మీరు దీన్ని మతం వైపు మరల్చడానికి 3 తీర్మానం చేస్తారు. ముఖ్యమంత్రి, డీజీపీ, హోంమంత్రి ఒకే మతానికి చెందిన వాళ్ళని, ఇటువంటి తీర్మానం బీజేపీ కూడా చేయలేదు ఇంతవరకు. బీజేపీ కూడా చేయలేదు తెలుగుదేశం ఈ విషయంలో. ఖండించడం వేరు, ఆందోళన చేయడం వేరు, నిరసన తెలపడం వేరు, శాంతి భద్రతలు కోరుకోవడం వేరు. కానీ దీన్ని కేవలం 2 మతాల మధ్య వివాదం లాగా చేయటం అనేది 125వ అధికరణం ప్రకారం మతాల మధ్య మాటలు మాట్లాడటం లేకపోతే వివాదం పెట్టడం భారత రాజ్యాంగం ఒప్పుకోదు. బీజేపీ వాళ్ళకంటే కూడా మరి అజెండా హైజాక్ చేయాలనుకుంటున్నారో తెలుగుదేశం వాళ్ళు నాకు తెలియదు, కానీ ఇద్దరు కూడా బీజేపీనే అంటలేదు. వాస్తవంగా చెప్పాలంటే వాస్తవంగా మిగతా చోట్ల ఇప్పుడు రాముడు అన్నారు, ఆంజనేయ రెడ్డి గారు రాముడు ఎవరు కాదంటారు, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పవన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరేనాం, భారతదేశానికి సంబంధించి ఈశ్వర్ అల్లా తేరేనాం అనే వాక్యాలు చాలా ముఖ్యమైన. ఈశ్వర్ వర్సెస్ అల్లా అన్నది మన స్వాతంత్రోద్యమ సిద్ధాంతం కాదు, రాముడు ఒక్కడే కాదు ఆంజనేయ రెడ్డి గారికి అది కూడా చెప్తున్నా. వారు ఈ జిల్లాలో ఉన్నటువంటి తిక్కన సోమయాజి గారే హరిహర ఈశ్వరుడు విష్ణువు వీళ్ళందరితో కూడిన తత్వాన్ని ప్రబోధించాడు. భారతదేశంలో చాలా వైవిధ్యం ఉంది. అలాగే మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాజమండ్రిలో ఉన్న వీరేశలింగం గారిని గుర్తు చేస్తున్నా నేను. విగ్రహారాధనతో పాటు భారతీయ మతము భారతీయ తత్వశాస్త్రంలో ఏకేశ్వరోపాసన, బ్రహ్మ మతము ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి సంస్కరణవాదం సామరస్యం వీటికి పెట్టింది పేరు ఆంధ్రదేశం, దాన్ని కాపాడుకోవాలి. ఈ ఘటనలను ప్రభుత్వం అరికట్టాలి, దానికి తప్పకుండాటువంటి పోలీసులు చర్యలు తీసుకోవాలి, రాజకీయ పార్టీలు అన్ని కూడా సామరస్యంగా దీన్ని ఎలా పరిష్కరించాలి, నిఘా ఎలా వేయాలి, దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ఇది ఎంతసేపు క్రిస్టియన్ వర్సెస్ హిందూ అన్నప్పుడే ఈ సమస్య దారి తప్పించబడుతుంది. ఇది తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగు దేశానికి కానీ మేలు చేస్తుందని నేనేమి భావించడం లేదు. ప్రభుత్వ బాధ్యత కొంచెం కూడా విస్మరించకూడదు. వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద విమర్శ ఒకటే ప్రధానం అన్నట్టుగా భావించారు. ఇద్దరు బీజేపీని అనలేరు, అక్కడికి వచ్చేసరికి మౌనం. కాబట్టి ఇక్కడ బీజేపీని అనమని కూడా నేనేం చెప్పట్లేదు. మామూలుగా మిగతా దేశంలో హిందుత్వం అంటే బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం అక్కడ బీజేపీ